Hello everyone welcome to Get with Telugu తెలంగాణలో కాంగ్రెస్ ఒక పక్క ఉత్సాహంగా ఉరకలు వేస్తోంది మరో కాంగ్రెస్ పై విపక్షాలతో పాటు స్వపక్షంలోని కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఇవి కొత్త కాదు వందేళ్లు పైబడిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడ్దుడుకులు చూసింది ఎన్నో రాజకీయ విన్యాసాలను చూసింది ప్రస్తుతం తెలంగాణలోనూ కాంగ్రెస్ను దెబ్బతీయటానికి విపక్షాలు చేసే కుట్రలను తట్టుకునే సత్తా తమకి ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసుకుని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒకటి రెండు వారాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావచ్చని అనుకుంటున్నారు అన్ని పార్టీలు సమర సన్నాహాలు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ మొత్తం అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసేసింది కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ టికెట్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది బీజేపీ కూడా పోటీ చేసే దమ్మున్న అభ్యర్థులను వెతుకుతోంది కాంగ్రెస్ బీజేపీ కార్యాలయాల్లో టికెట్ల కోసం ఆశాబులు చాలా పెద్ద సంఖ్యలోనే బారులు తీరి మరీ దరఖాస్తులు సమర్పించుకున్నారు ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ప్రచారం స్టార్ట్ అయింది అసలే రేవంత్ అంటే కాంగ్రెస్ లోనే చాలా మందికి పడదు రెడ్డి అసెంబ్లీ ఎన్నికల టికెట్లకు పది కోట్లు ఐదు కావని కాంగ్రెస్ నేతలే రేవంత్ మీద ఆరోపణలు చేస్తున్నారని హరీష్ చెప్పారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం అప్పగించడాన్ని కాంగ్రెస్ లోని సీనియర్లు తీవ్రంగా అడ్డుకున్నారు అయితే హైకమాండ్ ఆయనకే మద్దతు ఇచ్చింది అదే సమయంలో మాణికం ఠాకూర్ పాతిక కోట్లు తీసుకుని రేవంత్ కు పిసిసి చీఫ్ పదవి ఇచ్చారనే ఆరోపణలు కూడా కాంగ్రెస్ సీనియర్ల నుంచి వెల్లువెత్తాయి కొన్నాళ్లకు అంతా చల్లబడినా రేవంత్ అంటే వ్యతిరేకత ఏ మాత్రం తగ్గలేదు పైకి బాగానే కనిపిస్తున్నా రేవంత్ ఆధిపత్య ధోరణిని కాంగ్రెస్ సీనియర్లు ఎక్కడికక్కడ అడ్డుకుంటూనే ఉన్నారు పిసిసి చీఫ్ పదవిని కొనుక్కున్న రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకోవటం పెద్ద వింతేమీ కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డికి రాజకీయ జీవితంలో ఎన్నడూ రాని అవకాశం ఇప్పుడొచ్చింది తన వారికి టికెట్లు ఇప్పించుకునే అవకాశం రికమెండ్ చేసే అవకాశం అరుదుగా వస్తుంది కాంగ్రెస్ లోని సీనియర్లందరినీ తోసి ముందుకు దూసుకుపోవచ్చని రేవంత్ రెడ్డి విచ్చల విడిగా టికెట్ల హామీ ఇచ్చి ఆస్తులు పోగేసుకుంటున్నాడనే ఆరోపణలు పార్టీలో నుంచే వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు బీఆర్ఎస్ తరపున కోవర్టులుగా పనిచేస్తున్నారని గతంలోనే విమర్శలు వచ్చాయి ఆ విమర్శలు చేసింది కూడా కాంగ్రెస్ నేతలే ఆ నేతలే ఇప్పుడు రేవంత్ రెడ్డిని దెబ్బతీయటానికి ప్రచారం మొదలుపెట్టి ఉంటారని అంటున్నారు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో రేసు గుర్రల్లా పరుగులు పెడుతోంది రేవంత్ రెడ్డి సారథ్యంలో రేపటి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు చాలా మంది సీనియర్లతో విభేదాలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి మొత్తం మీద పార్టీని బానే ముందుకు నడిపిస్తున్నారు దానికి హైకమాండ్ అమలు చేసిన ఫార్ములా కూడా కారణం కావచ్చు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాకరే రాకతోనే సీనియర్లను ఏకతాటి పైకి తెచ్చే మహాయజ్ఞం ఓ కొలిక్కి వచ్చింది కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి కలిసి మెలిసి కార్యక్రమాలు చేపట్టేలా చేయటంలో ఠాక్రే విజయవంతమయ్యారు అదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ ఆ గాలి ఇటువైపు వచ్చి కాంగ్రెస్ లో జోష్ పెంచింది అది ఒక విధంగా రేవంత్ చెప్పాలి